చూడగానే కళ్ళు మెరిసెరా పెదవి మీద నవ్వు పోలవాన కురిసెరా ఆడపిల్లలాగా ఉన్న లేడి పిల్లరా ఆకాశాన ఎగురుతున్న చేప పిల్లరా అసలే ఫైరు బ్రాండు రచ్చ కొడితే తీస్తది మీ బెండు ఏయ్ పటాకే పటాకే చల్లని సాయంకాలం వేళ వాళ్ళ సంగీతంతో మనందరికీ ఆహ్లాదాన్ని పంచడానికి వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పి మరియు అతని బృందం. నమస్తే సార్, నేను ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కిరాక్ ఆర్పి దగ్గర శిష్యులు అని మేమందరం. మా గురువు గారు ఎంత గ్రేట్ అంటే ఇప్పుడు మేము వేసుకుంటూ వచ్చిన కొట్టిన మ్యూజిక్ కూడా మా గురువు గారు. అవునండి, ఆయనే కాపీ కొట్టాడు. తక్కువ చేసి మాట్లాడుతామండి. ఆయన మ్యూజిక్ నమ్ముకుని ఎన్నో సైట్లను కొన్నాడు రా. ఆయన మ్యూజిక్ నమ్ముకున్న సైట్లు కొనలేదు, వెబ్సైట్లు నమ్ముకున్న సైట్లు కొన్నాడు. గురువు గారు వస్తున్నారు. ఏం పాటరా? హిందీ పాటనండి ఇది. చెప్పు తెగిపోద్ది, ఎక్స్ట్రా మాట్లాడటం అర్థమైందా? ఈ పాట పెట్టుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? కాపీ కొట్టాలనిపిస్తుంది కదా. కాపీ కొట్టాలి, చెప్పు తీసుకొని కొడతా. దీన్ని కొట్టే పాట కొట్టాలనిపిస్తుంది తెలుసా? ఏం కొట్టినా చివరికి కాపీ కొడతావు. ఏంట్రా వీడు, నాకు అర్థం కాదు. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? నీ గురించి నేనేమనుకోవటం కాదు, కానీ నేను ఒకటి వచ్చాడు మీకు సన్మానం చేస్తానండి. సన్మానం నాకెందుకు? అలా నాన్న కాపాడానంట కదా మీరు సౌ బతుకుల నుంచి. నేనేం కాపాడానా? నాన్న చచ్చిపోయాడంట. అడికి కంగారులో ఏం చేయాలో అర్థం కాక మీ పాట పెట్టాడంట. లెగిసి ఏ పాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టేసి అక్కడ నుంచి ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడంట. వాడికి నేనేమి ఇచ్చాను రా క్రెడిట్? అసలు నేనేం సాధించాను రా? ఆల్రెడీ జనాలు సాధించాం కదా. ఒక్కోసారి బాగా బాధేస్తుందిరా. తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుంది, భయం వేస్తుంది. మీరు బతుకున్నంత కాలం అది తప్పదులండి. చొప్పు తెగిపోతే అర్థం అవుతుందా? నేను ఇంత సంపాదించిన ఇంత సాధించిన ఏదో లోటు మిగిలిపోయిందిరా. సొంత నూనె కొట్టలేదనే కదా. అది కాదురా, నంది అవార్డు కొట్టలేదంటరా. ఏమండి మీరు మ్యూజిక్ కొట్టడం కాదండి, మీరు ఆపేస్తున్నానని ఒక్క మాట చెప్పండి 24 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటా తెలుసా? ఏమండి కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు, ఏం చూసిస్తున్నారండి వాళ్ళు? సొంత ట్యూన్స్ ఇస్తున్నారండి, మీకు పెద్ద పరిచయం లేదులేండి వాటి గురించి. వీళ్ళకి సంగీతం గురించి అసలు ఏం తెలియట్లేదు సార్. నేను వీళ్ళకి సంగీతం గురించి కొన్ని క్లాసులు ఇవ్వాలి. ఇలా రండి. సంగీతం అనేది అంత ఈజీగా రాదు, మీకైతే అస్సలు రాదు. సర్లే గానీ నిన్న నీకు పియానో ఇచ్చి వాయించమన్నాను కదా, చివరికి ఏమొచ్చింది? పాము వచ్చిందండి. అదేంటది? 2 సంవత్సరాలు అయింది అట్లా వాయించి పాములు రాక ఏమొస్తాయి ఏమేమి ఉన్నాయి అక్కడ అర్థం కావట్లేదు. చివరికి ఏమైంది? ఏం చేయాలో అర్థం కాక కంగారులో మీ పాట పెట్టానండి, నొగరకక్కని చచ్చిపోయిందండి. అది వానర్ అర్జెంట్ గా మిమ్మల్ని రమ్మన్నాడు. ఎందుకు? సీడీ కోసమా? కాదండి, అది కట్టడానికండి. కర్తాను నేను చెప్పొచ్చు కదా. రెంటో రెంట నన్ను దొబ్బుతున్నాడు. మనకి ఏమైనా సినిమా వచ్చే అవకాశం ఉందా? లేకపోతే మనం ట్రైన్ లో పాటలు పాడుకోవటమేనా? ఊరే భయపడబాకండ్రా, ఎవడో ఒక తలమాసినోడు వస్తాడా? నేను వచ్చానండి. నమస్తే. తలమాసినోడు అన్నారు, అన్ని మాసినోడు వచ్చాడు. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి. నేను ప్రొడ్యూసర్ అండి. నేను కష్టపడి ఒక 50 లక్షలు సంపాదించానని మీ గురించి తెలుసుకున్నాను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఏం చేస్తాడో అడిగే తెలియదు, నీకేం తెలుస్తుంది? చెప్పు తీసుకుని కొడతా. ఏమి లేదండి, నేను బాగా బిజీ కదా, నేనేం చేస్తాను ఒకేసారి నేను మర్చిపోతుంటాను. సినిమాకు ప్రాణం సాంగ్స్ కదండి. మీరు ఒక 50 లక్షలు తీసుకొని మంచి పాటలు చేయాలండి. నా గురించి తెలుసుకుని వచ్చావన్నావు కదా, నా గురించి ఏమన్నావు చెప్పు? ఏమండి, మ్యూజిక్ డైరెక్టర్ ఒక సంవత్సరానికి ఒక సినిమా తీయటం ఎక్కువ అండి. మీరేంటండి 6 నెలల్లో 60 సినిమాలు చేశారు. జియో మంచి స్పీడ్ ఉందండి, డౌన్లోడ్ పెట్టుకుంటున్నాడు. ఏమమండి సార్ ఇదిగో సార్ 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నా మీకు మీరు మంచి ట్యూన్స్ ఇవ్వాలి మీ మ్యూజిక్ డైరెక్టర్ గారికి అడ్వాన్స్ ఇస్తుంటే మీకు ఏమనిపిస్తుంది బూడిదలో పన్నీర్ పోతున్నట్టు అనిపిస్తుంది అదేంటి అలా అయ్యా పన్నీర్ లాంటి ఆర్ఆర్ ఆడియో ఇస్తా అని చెప్తాడు అట్లాంటి అనకూడదు మీరు మంచి ట్యూన్స్ అందించాలండి నా ఇక్కడ అందించడాలు ఉండవు ఓన్లీ దించడాలే ఎక్కడ నుంచి యూట్యూబ్ నుంచి ఆడేం చెప్తాడంటే యూట్యూబ్ లో హాలీవుడ్ బాలీవుడ్ ఉంది కదా కూడా ఆర్పి చేయగలడు అని చెప్తాడు ఫ్రెండ్ ఒకసారి పట్టుకోమ్మా ఒరే ఇక్కడ ఎక్కడో చైర్లు వేశారు కానీ డ్రమ్ములు ఆడేశారా గారు ఇది కాంగో ఇదే సార్ మీకు అసలు ఏమీ తెలియదు కదా ఒక్క నిమిషం ఆగవయ్యా ఏమండి ఆల్రెడీ ఆఫీస్ బాయ్ దులిపేటండి దుమ్ములు మీరు దొలపాల్సిన అవసరం లేదు ఏమండి గురుగారు ఇట్ట కాదు కానీ ఫ్లూట్ తీసుకుని ఊది పెడతాను ఏంట్రా ఈ బొక్కలో చూసుకోవాలి కదా ఫ్లూట్ ఏంటి పొక్కలెట్టి తిరిగే పొక్కలెట్టి తిరిగే ఫ్లూట్కి బొక్కలు ఉంటాయి కదా నాకు తెలియదు బొక్కలు ఉంటాయని బొక్కలో నువ్వు చెప్పడానికి వచ్చావు ఫ్లూట్కి బొక్కలు ఉంటాయి ఒక బొక్క ఉంటుంది అదేంటది సన్నయండి అది ఒక ట్యూన్ ఇస్తాను చూడండి ఎలా ఉందో ఉల్లిపాయలు టమాటాలు తరిగేసానండి ఎటు తిరిగినా మనకు పచ్చిమిరకాయలు ఉన్నాయండి నీ కాలు పట్టుకుంటాను రా ఇది సాధనరా అది సాధనలా లేదండి ముచ్చోడు రాధనలా ఉందండి నిజంగా మీ మ్యూజిక్ డైరెక్టర్ గారు మ్యూజిక్ వచ్చా ఎవరు నేను రాగాలు పలికించాను కదా మీకేమనిపించింది రాగాలు పలికించనట్లేదండి మీలో రోగాలను పలికించనట్టు ఉందండి అది పియానో వంచరా కొత్త చూడు కడదాం ఓకే గురుగారు ఇది సౌండ్ చేస్తలేదు చక్క మీద వాయిస్ సెట్ చేస్తుంది పైన నొక్కు నీకేమీ రాదండి నాకేమీ రాదు ఓకే నీకేమొచ్చు నాకు గిటార్ వచ్చండి ఒరే గిటార్ ఎప్పుడు నేర్చుకునేవా 13 ఏట మొదలెట్టానండి సరే కానీ గిటార్ కి తీగలంటారా కనబడట్లేదు బట్టలు ఆరేసుకుందామని చెప్పి తీగలంటించడానికి తీసి అవతల పడదొబ్బినట్లు ఒరే గిటార్ కి తీగలు ఉంటాయిరా అమ్మ 13 ఏళ్ళ నుంచి ఎలాగ వాయించేస్తున్నానండి నాకు కూడా నేర్పారా గిటార్ నేర్చుకుంటా ప్రత్యేకంగా నేర్పక్కలు వద్దురా కాలమే నేర్పుతాను విజయ్ డైరెక్టర్ గారు నాకు ఏమన్నా కొత్త ట్యూన్స్ ఏమన్నా ఇస్తారా మీకు మీరే మాట్లాడుకుంటారా కొత్త ట్యూన్స్ కావాలంతే కదా ఇలా ముందు కూర్చుంటారా నేను ఒక సిచ్యువేషన్ చెప్తానండి హీరో గారి మీద మంచి పాట అండి ఎలా ఉండాలంట పాట నేను సైతం ప్రపంచానికి సర్లే కానీ ఇది మామూలుగా రాసింది ఎవరు శ్రీశ్రీ ఒక్కసారి చెప్తే చాలా 2 సార్లు ఎందుకు చెప్పావా శ్రీశ్రీ రైట్ అండి 2 సార్లు చెప్పాలా శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు మహానుభావుడు నువ్వు పొరుగు తీసి దొప్పకెక్కడ సావు మాది వైజాగ్ కాబట్టి వైజాగ్ మీద కట్టండి వైజాగు మరి పీతలదే ఏ దునియా మరి పిత్తలదే మారని మీరంతా కాపీ కొట్టుడేనా సరే కదా నువ్వు డబ్బులు ఏమో చెప్తా ఇచ్చాను కదా డబ్బులు రేపు డబ్బులు ఏమో ఏం డబ్బులు పెట్టాడు 50,000 లెక్క పెట్టు ఇవ్వ పాత 500 రూపాయల నోట్లు పాత 500 రూపాయల నోట్లు ఈ పెట్టుకుని మమ్మల్ని అయితే చూసి కొట్టమన్నావు నువ్వు కొట్టమంటే మరి ఎక్కడ మార్చలేకపోతున్నావు పైసలు నువ్వు పాత టూన్లు ఇవ్వచ్చు కానీ పాత నోట్లు ఇవ్వకూడదా నువ్వు కాపీ కొట్టి పెట్టుకోకుండా ఈ కాపీ టూన్లు ఎందుకు రానికి అవసరమా రోజా గారు పాత నోట్లు మార్చుకోవడం చేతగాక మీతో ఆడుకున్నాడు బాగుంది నాగబాబు గారు బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది గుడ్ బాక్సింగ్ చేస్తే ఎలా ఉంటుందో మనం చూసాం వెంకటేష్ బాక్సింగ్ నేర్పితే ఎలా ఉంటుందో మనం చూసాం రాఘవ బాక్సింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team do it now hi hello welcome to our grand finale boxing competitions in the world ఎవరు మీరు మిమ్మల్ని చూస్తే చీర్ గర్ల్స్ లా లేరే నువ్వేమో జిమ్ నుంచి వచ్చినట్టున్నావు నువ్వు జిమ్ కి వెళ్ళాల్సినట్టున్నావు ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు ఇప్పటి వరకు 24 పోటీల్లో ఓటమంటూ లేని యోధుడు మీ ముందుకు వస్తున్నారు ప్లీజ్ వెల్కమ్ ఇప్పుడు మేము ముందుకు రాబోతున్నారు ఈ వీరుని పోటిని తట్టుకోవడానికి ఎవరో కాదు అదనవరో నాకు కూడా తెలియదు అదన్ని ఇప్పటి వరకు నేను చూడలేదు ఇప్పుడు మీ అందరి సమక్షంలో చూడబోతున్నాం ప్లీజ్ వెల్కమ్ బాక్సింగ్ చేద్దామని వచ్చాను అంటే ఆ వీరుడు నువ్వే అన్నమాట యా ఓకే ఆ వీరుడు కూడా వచ్చేసాడు ఇద్దరు వీరులు రెడీగా ఉన్నారు మీ కాస్ట్యూమ్స్ ఏంటి మారిపోయాయి నా కాస్ట్యూమ్ ఎవడో నా నిక్కర్ దొబ్బేశాడు నేనే కొట్టేశాను ఇది నా నిక్కరే యా ఎందుకు కొట్టేశావు వాడి బలవంత నిక్కర్లో ఉందని తెలిసి కొట్టేశాను సరే మీ పేరేంటి గిల్ బిల్ ఓకే మీ పేరు కరెంట్ బిల్ బిల్ ఉంది కానీ కరెంట్ లేదు చెయ్యి ఓకే గేమ్ స్టార్ట్ చేద్దామా yes స్టార్ట్ చేద్దామా గట్టిగా ఆడాలి బిగ్గరగా ఆడాలి బిగ్గరగా యా ఓకే మొదలు పెడదాం రింగులోకి వెళ్దాం రండి ఓకే దగ్గరగా ఉండండి రెడీ ఆల్ మిత్ర బిషా ఆమీనా కటమీనా కేరం బోర్డ్ कैरम बोर्ड सिंगे सॉन्ग डिंगे डोंग STOP stop what is this వంకాయ పుల్స్ ఏమన్నాడు వాళ్ళ ఇంట్లో వండారు అనుకుంటా వంకాయ పుల్స్ యా అయినా పాటకి అర్థం ఏంటి అది వాళ్ళ జాతీయ గీతం అనుకుంటా యా ఓకే మొదలు పెడదామా రెడీ దొరకనగా రేయ్ దొరకరా వాడిని నా దగ్గర కొట్టి ఫైట్ చేయి నువ్వు ఎంత అరిచినా నేను దొరకనుగా వన్ పాయింట్ దేనికి వన్ పాయింట్ నేను కొట్టాడుగా ఎక్కడ కొట్టాడు అదేం బాక్సింగ్ అండి ఇళ్ళ గుద్దాడు వాడికి వచ్చినట్టు ఆడుతుంది నువ్వు కూడా ఆడొచ్చు ఈసారి నిన్ను కొడితే మీ నాన్న గుర్తొస్తాడు రా నేను కొడితే మీ అమ్మ గుర్తొస్తుంది రా కొట్టరా చూద్దాం అమ్మ చూసావు గుర్తొచ్చింది నేను వెళ్ళిపోతున్నా నాన్న వాడికి ఆట రాదే నాన్న ఓకే ఈ ఆటలో ఓడిపోయారు కదా నిలబడి ఇప్పుడు మిమ్మల్ని ఓడించడానికి వస్తున్నారు ది గ్రేట్ ప్లేయర్ వరల్డ్ ఛాంపియన్ మిస్టర్ బొకాడా నువ్వేనా నాత ఆడడానికి వచ్చింది నేను నెల్లూరు నుంచి వచ్చిన అది సరే గానీ మాకు ఇన్స్పైరింగ్ గా ఉండడానికి మీరే స్టోరీ చెప్పరా నాకు కొరియన్ రాజు అంటే చాలా ఇష్టం అంత బాగుంటాడా భూమికి 3 అడుగులు ఉంటాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా ప్రక్షేతుడి బలహీనతపై కొడతాడు నేను మాత్రం బలం మీదే కొడతాను ఆడి ప్రాబ్లం అదే కదా అందుకే పారిపోయాడు ఏందా మనిషి ఇదేంది ఓకే ఓకే ఇప్పుడు మొదలు పెడదాం త్వరగా చెప్పండి ఆ బిడ్డకి డెలివరీ డేట్ వచ్చినట్టుంది మీరిద్దరు రింగులకు రండి ఓకే మొదలు పెడదామా పద్ధతిగా చెప్పు వాడికి గమ్ము వాడికి పద్ధతిగా చెప్పు మళ్ళీ ఊచాడు మొదలు పెట్టండి రెడీ గేమ్ సెట్ మీరు దొంగ పోలీసు ఆడడానికి వచ్చారా బాక్సింగ్ ఆడొచ్చారా ఈసారి రమ్మను బాక్సింగ్ ఆడాలంటే ఇక్కడ ఉండాలి లేకపోతే దొబ్బేయండి దా మగాడి కాదా ప్యాంట్ చొక్కా వేసుకోలేదా చిరిపిందిరా నేను కొట్టకుండానే చిరిగిపోయింది కొడితే ఇంకెంత చిరిగిపోయేదో 19 పాయింట్ల లీడ్ లో ఉన్నాడు ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ నేను ప్రకటించబోతున్నాను 200 పాయింట్లతో కరెంట్ బిల్లు విజేతగా నిలిచింది 0 పాయింట్లతో మీరు డిజర్ట్ ఎవరు రాగలిచింది ఎవరు ఈ గేమ్ పెట్టింది అసలు ఎవరు ఈ గేమ్ పెట్టిందా రౌండ్ వేసుకుని వెళ్ళిపోదాం. మీరు ఓడిపోయినందుకు జడ్జెస్ మీ కామెంట్స్ ప్లీజ్. రోజా గారు, రాఘవలో ఈ యాంగిల్ ఉందని నాకు తెలియలేదు. మామూలుగా ఇన్నోసెంట్ ఫేస్ నిది, ఈ గెటప్ కి అది కూడా బాగా ప్లస్ అయింది మీ స్మైల్. సో తేడా క్యారెక్టర్ కి ఇది మిక్స్ అయ్యి చాలా బాగా అనిపించింది. నాగ బాబు గారు ఎక్స్‌ప్రెషన్స్ బాగా చేశాడు. గుడ్, నైస్ కిట్. రెండు కుటుంబాల మధ్య విభేదాలు సాల్వ్ చేయడానికి అవే ఫ్యామిలీస్ నా వరకు వస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే వరకు వాళ్ళని పంపను అంటున్నాడు ఆది. అలా ఏం చేస్తాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. రాజులైనా పంటులైనా సుఖా కోసం నాయనా జిపో జిపో ఆగునా ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయనా జిపో జిపో ఆగునా. అయ్యగారు ఏ టైం తెగదవుతున్నారా? కొత్త వాచ్ కొన్నారా? బాగా తిరుగుతుందా? ఆ తిరుగుతుంది. నాకు వాచ్లు బాగు చేసేవాడికి మీద బాగా తిరుగుతుంది. కూర్చో కలుపు మందు మందు పోయి. చాలా రిచ్ గెటప్ వేసావయ్యా. కాస్ట్యూమర్ మారారు. కనిపించాలిటీ మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కరు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తారు. ఇక్కడ 199% కరెక్ట్ అయ్యారు. బాగుపోతుంది సార్ రాసులారా. అయ్యారు త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా జీవితం ఆనందమయం సుఖమయంగా కలగాలంటే ఏం చేయాలి? పెళ్లి ఆపేయాలరా. ఒరే పెళ్ళం అనేది దోశ లాంటిదిరా. మొగుడు పెనం లాంటోడు. ప్రతి ఒక్కడు దోశ గురించి మాట్లాడతాడే కానీ కాలిపోతున్న పెనం గురించి ఎవడు మాట్లాడు. అందుకే వద్దు. మనకి కట్నం వస్తుంది కదండి. అది కట్నం కాదురా, నీ సమాధికి సహాయం ఇది. అది అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటే పర్లేదండి. ఒరే లవర్లు వస్తుంటారు పోతుంటారు కానీ పిల్లలు వస్తే పాతుకుపోతారు, తేడా వస్తే పాతేసిపోతారు. మన కాళ్ళు నేల మీద పడే వరకు అమ్మమ్మ వస్తుంది, ఆ కాళ్ళు చచ్చిపడే వరకు పిల్లం చేస్తుంది. అయ్యగారు మొన్న పక్కింటి సుబ్బయ్యం లేచిపోయిందండి. అంటే అమ్మగారు అమ్మగారు అలాంటి వాళ్ళు కాదు. మొన్న నేను ఉరేసుకోపోతుంటే కాపాడిందిరా. చాలా మంచివాడైతే మంచిదా బొక్క దాన్ని కొత్త చేరత వేసుకోపోయి అందుకని ఆపింది అది. మన పక్కూరు ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలిచారు, మళ్ళీ అంటే ఓడిపోయాడని డిక్లేర్ చేశారట. ఆ నియోజకవర్గంలో మొత్తం 1,00,000 ఓట్లు ఉంటే 2,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచారంట. అమ్మగారు ఎక్కడరా? చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేరో భయ్యా. చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపేదరో బులే భయ్యా. నువ్వు చమక్ చమక్ చాం పట్టుకో పట్టుకో అంటే చమక్ చంద్రరాజు పట్టుకుంటాడు. ఊర్లో అందరికి న్యాయం చెప్తారు, నాకే ఏమి చేయరు. నాదేముంది నిమిత్త మాత్రుణ్ణి. నిమిత్త మాత్రుడు అంటే ఏంటండి? నేనేం చేయలేకపోతాను చూసావా, దాన్నే నిమిత్త మాత్రుడు అంట. ఏమండి నన్ను హీరోయిన్ లాగా ఒక్కసారి ఎత్తి తిప్పురా. ఎత్తి తిప్ప. నిన్ను హీరోయిన్ లాగా పైకెత్తి తిప్పాలంటే కింద స్క్రోలింగ్ చేయాలి. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయబడును అని. అలాంటివన్నీ మనకెందుకు? పెళ్ళైన కొత్తలో కాపురం ఎలా ఉంటది తెలుసా అండి? చేస్తా చేస్తా ఏదైనా చేస్తా అన్నట్టే ఉంటది. కొన్నాళ్ళకి ఆ చేస్తాలే, ఇంకొన్నాళ్ళకి ఆ ఏం చేస్తాంలే, చివరికి చేసిందాలే పడుకోండి, ఇలా ఉంటది వ్యవహారం. నైట్ ఎందుకండి లేట్ గా వచ్చారు? అదే జ్యువెలరీ షాప్ ఉంది కదా, అంటే నాకు నెక్లెస్ కొనడానికి వెళ్ళారా? పక్కనే బార్ లో ఉన్న బీర్ దాగి వచ్చేసరికి లేట్ అయింది. మరి ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏంటండి? రాత్రి అంతా నిద్రలేదు కదే. ఊరుకోండి, నేను ఏం చేశానండి? ఏం చేసావో చెప్పనా ఒకసారి? నువ్వు పన్నెండు ముందు నాకు ఎప్పుడు ఇన్సల్ట్ చేయడమే. సర్లేండి రండి, పంచాయతీ టైం అయింది. ఏం పంచాయతీలో రా? టీవీలో పంచాయతీలు వచ్చిన తర్వాత ఈ ఊర్లో పంచాయతీలు చూడటం మర్చిపోయారు జన. నాకేసాడు మంచి. దండాలయ్యా దండాలయ్యా నాతో నేను ఉండాలయ్యా దండాలయ్యా అనే బిల్డప్ ఇచ్చుకున్నాం. చెప్పండి ఏంటి సమస్యలు ఏంటి ప్రెసిడెంట్ గారు అయ్యో అయ్యో ప్రెసిడెంట్ గారు మీరే మాకు సాయం చేయాలండి మీరు సాయం చేయమని పన్నట్లేదు ఈ నైట్ కి ఏదో ఒకటి సాయం చేయమని పన్నట్టుంది యావండి నీ ముందు పెరిగిన పిల్ల ముందు ఇలాంటి మాటలు నువ్వు నా కాలం ముందు పెరిగావా ఎద్దుల బండిలో పుట్టిన కర్రావు లాగా ఉంటావు నువ్వు నా కాలం ముందు పెరగడం ఏంటి అయ్యగారు మా మొగుళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారండి కావాలంటే మా మొగుళ్ళు పిలిచి అడగండి ఎక్కడ నేను తీయలేద్దరా ఆర్పికి అడిగి రెండు ఫ్లేవర్ లాగా ఉన్నారు ఇద్దరు నువ్వేం చేస్తుంటావరా సర్కస్ చేస్తా ఉంటాండి అందుకనే ఈ కోతి నాడిస్తాను మొహంలా పెట్టి ఏదో మాట్లాడు బాబు గారు రాత్రులు తాగొచ్చి నన్ను కుక్కను బాధినట్టు బాధుతాడు బాబు గారు ఏమనుకున్నావురా స్త్రీని కొడతావరా నువ్వు స్త్రీ లేనిదే జబర్దస్త్ ఇంట్రో లేదు స్త్రీ లేనిదే జబర్దస్త్ కి జడ్జిమెంట్ లేదు స్త్రీ లేనిదే జబర్దస్త్ లో పంచులే లేవు అలాంటి స్త్రీని తిరతారా మీరు చప్పట్లు కొట్టండిరా చప్పట్లు చప్పట్లు భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా ఎలాగుండాలి బాబు గారు మనం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే గ్లాసు నీళ్లు అడిగితే 3 చెరువుల నీళ్లు తాగించేదేరా భార్య అంటే అయ్యగారు ఇప్పుడే కదండి ఆడవాళ్ళు పోటారు మళ్ళీ అన్ని తింటున్నారంటే ఇందాక రోజా గారిని కూల్ చేశా ఇప్పుడు బాబు గారిని కూల్ చేసి బ్యాలెన్స్ చేశా నీకు తెలియదు కానీ రాత్రులు నేను బెడ్డ మీద పడుకుంటే వచ్చి బెడ్డ మీద వేయవలసిన పువ్వులు నా మీద వేసి నా కాలుకి దండం పెట్టి వెళ్ళిపోతాడు బాబు పడుకున్నావని నువ్వు అనుకుంటున్నావు పోయావని వాడు అనుకుంటున్నావు బాబు గారు రాయుడు గారు మనలో మన మాట అండి ఊటీ కొడైకెనాల్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళినా దీన్ని చూస్తే 3 రావట్లేదండి బాబు ఊరు మారితే ఫుడ్ మారిద్ది బ్లడ్ మారిద్ది దాన్ని చూస్తే 3 ఎందుకు మారిద్దిరా బ్లడీ ఫూల్ అయ్యగారు పెళ్ళైన మొదటి రాత్రి నన్ను నలిపేశాడండి చేసుకుంది అందుకే కదే నీలాంటిదే కొత్త కొడుకు తడిసిందని ఏడిచిందంట రాయుడు గారు నెల మొత్తానికి లక్షల లక్షల మేకప్లకి తగలెట్టేస్తుందండి అంటే మీ మేకప్లు వేసుకోకూడదా మాకు మేకప్లు ఒక్క 4 రోజులు బ్యూటీ పార్లర్ రాకపోతే మీ ఆడాల గతుకులు రోడ్లేనే ఏమే 2 దెబ్బలు వేసినందుకు వచ్చి రాయుడు గారు కంప్లైంట్ ఇస్తావా మొన్న పక్కింటి వెంకటరావు గారితో మాట్లాడావు నేనేమన్నా మాట్లాడానా అయ్యో మంగతాయారితో నీ మాట్లాడేటప్పుడు నేనేమన్నా అన్నానా అట్టగైతే పక్కింటి సుబ్బారావు గారితో ఎన్నిసార్లు మాట్లాడావు అయ్యో లీలావతి గారిని తీసుకుని టూరింగ్ ప్యాకేజ్కి వెళ్ళేటప్పుడు నేనేమన్నా అన్నానా ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారుగా బాగా అడ్జస్ట్ అవుతున్నారు కదా మీకెందుకు గొడవలు బాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి బాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి నాకు సమస్య మొత్తం అర్థమైంది పిల్లలను ఏడిపించినందుకు మీ ఇద్దరిని 20 సంవత్సరాలు ఊరి నుంచి బహిష్కరిస్తున్నా పాపారాయుడు తీర్పు మార్చు అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నెక్స్ట్ స్కిట్ లో నీ క్యారెక్టర్ కోస్తా బాబు గారు పెళ్లి కాలేదని అన్నానా లేదో ఇద్దరిని ఇచ్చారా అది నీకు కాదు నీలాంటోడే షాప్కి వెళ్తే గుండు గీచుకుంటే ఖర్చు అవుతుందని చెప్పి బ్రెయిన్ ఆపరేషన్ చెప్పి గుండు గీచుకున్నాడంట మీ ఇద్దరికి నేను కాపాడతా మీ ఇద్దరిని రండి ప్రెసిడెంట్ గారు లక్ష్మి ఏమండి నీకోసం ఏం తెచ్చానో చూడు ఊర్లో సమస్యలతో బాధపడుతున్న ఇద్దరిని మన ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి తీసుకొచ్చాను అవునా అండి స్వీట్ కావాలా హాట్ కావాలండి హాటే బెటర్ అనుకుంటా ఏమంటారు నాకన్నా హాట్ మీరే చెప్పండి ఫస్ట్ సో వీళ్ళ స్కిట్ నడవాలన్నా మార్కులు రావాలన్నా కొట్టాలన్నా ఆడవాళ్ళని తిట్టాలి లేదా వాళ్ళ చుట్టూ తిరగాలి 3 చెరువులు నీళ్లు తగ్గించడం వెరీ కామన్ అందరూ అలా కాదులే బాబు గారు మీరు మరీను ఏమో రోజా ఎవరు చెప్పగలరు ఎవరెవరు ఎలా సఫర్ అవుతున్నారు బాగుంది నాగబాబు గారు చాలా బాగుంది అది గొప్ప సూత్రం చెప్పావు సైంటిస్టులు అయిపోతారు ముందు ఆల్రెడీ మనందరం ఎంతో నచ్చినా మెచ్చినా ఒక సూపర్ హిట్ స్కిట్ సీక్వెల్ తో మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్ రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర నీ వల్లే కదా మేము జైలుకి వచ్చింది గుడ్ మార్నింగ్ సార్ ఎవరు వీళ్ళిద్దరు వాళ్ళు సనత్ నగర్ లో 100 క్రిమినల్స్ సార్ ఇది వరకు సనత్ నగర్ స్టేషన్ లో కూడా ఇలాగే లొల్లి చేస్తే వీళ్ళని రిమైండ్ పంపించారు సార్ ఏంటి సార్ ట్రాన్స్ఫరా మండే అయ్యా కొత్త సిఏ గారు వచ్చేస్తున్నారు ఐరవుడో ఆర్కవుడో భాస్కరుడో మరి రక్తసుడో పూర్తి సుధాకర్ గారి యొక్క ఎమోషన్ చూడండి నీకేమైందిరా రక్తం మురిగిపోతుందన్న రక్తం మురిగిపోతుంది మూర్తి సార్ ఆ సనత్ నగర్ సత్తిగాడు ఏసీఎల్లో ఉన్నాడు ఇక్కడే ఉన్నారు సార్ హే ఎరా సత్తి గ్లామర్ వచ్చిందిరా నీకు జైలుకి వచ్చినాక ఇక్కడ మాట్లాడు 3 నెలలు జైల్లో సుక్కలు చూపెట్టు అది కాదురా నాకేనో కోపం ఏంట్రా వాడు ఎవడకో కారు మీరేవడం ఏంటి వాడు వెళ్ళడం ఏంటి అంటే మా కారుతో మీవే జైల్లో ఉన్నట్టుంది ఏ సత్తి ఏయ్ అన్న ఇపురా తొక్కల డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్న హ ముగ్గురు ఉన్నారు చూస్తే ఏయ్ నాకు ఇక్కడ ఉన్న రక్తం పోకిపోతుంది గట్టిగా దహస్తే పడిపోతుంది సత్తి సెంట్రల్ జైలు నుంచి పాకిస్తాన్ కి 10 ఫోన్ కాల్స్ వెళ్ళాయి ఆ ఫోన్ కాల్స్ ఈ ఫోన్ నుంచి వెళ్ళాయని నాకు డౌట్ సత్తి ఇది చాలా ఎమర్జెన్సీ కేసు అయితే నన్నేం చెబుతుంది ఏంట్రా అన్న మీరు చేస్తావా నించో పైకి నించో రా నవ్వట్లేదు దీని పాస్వర్డ్ చెప్పు చుక్క ఆ చుక్క చుక్క పాస్వర్డ్ అయితే చుక్క అంటావేంట్రా బొక్క పోలీసు అంటే ఎలా కనిపిస్తున్నాడు సైడ్ తప్పుకో తాతరగాడు ఫోన్ ఇచ్చినప్పుడు నీకేం వాడేం కొట్టాడు చుక్కలే కొట్టాడు 4 చుక్కలు నంబర్ కొడితే చుక్క వస్తుంది వాడు ఏ నంబర్ కొట్టాడు అసలు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది దొరికింది 10 ఫోన్ కాల్స్ ఇక్కడి నుంచి చెప్పు సత్తి 10 ఫోన్ కాల్స్ ఇక్కడి నుంచి వెళ్ళాయి పాకిస్తాన్ కి ఇది నాది కాదు ఎవడిచ్చాడు రా ఎవడొచ్చేసి వెళ్ళిపోయాడు ఎవడిచ్చాడు రా ఫోను పాత బస్తీలో నీకు ఎవడని తెలుసా తెలుసు ఎవరు తెలుసు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఎవరు రాడు మల్లేష్ గాడు ఆర్కెస్ట్రా పెడతాడు ఆర్కెస్ట్రా పెడతాడు నేను ఆర్కెస్ట్రా సింగర్లు అడగలేదురా పాత బస్తీలో కాదర్ గాడికి నీకు ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు పంపించావు మూర్తి ఇలా కుదరదు కానీ వీరిద్దరిని ఫ్లైట్ ఎక్కించు నేను శ్రీలంక వెళ్తాను సార్ నేను లండన్ వెళ్ళాను అనుకున్నా నిజంగా పైకి చూస్తే కింద సీమలెక్కున్నాయి సార్ అవి సీమలే సిరియాలో మీ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సిరియాలో స్థావరాలు లేవా మీకు ఇల్లు నాకు ఇక్కడే లేదు హైదరాబాద్ లో సిరియా నీ చూపు నాకు నచ్చట్లేదు కాదరగాడు ఏం చేస్తుంటాడు వెళ్ళేవన్నా అడుగు పాకిస్తాన్ లో మీ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి నీ చూపు నాకు నచ్చలేదు మార్చు చేది అబ్దుల్ ఖాదర్ గాడు పాత బస్తీలో ఏం చేస్తుంటాడు నాకేం తెలుసు నువ్వు చూసేటప్పుడు ఆ చూపు చూడకూడదు కళ్ళలో భయం లేదా సత్యాడు డోంట్ కేర్ పెద్ద బేవర్స్ డోంట్ కేర్ ఆయన సంపేసిన అదే ఎల్లుకుంటుంది వాడికి సనత్ నగర్ సత్తి మూర్తి సార్ పెద్దలాంటి తీసుకురా సార్ అబ్దుల్ ఖాదర్ గాడు ఏం చేస్తుంటాడు చెప్పడు చెప్పక సత్తి ఇది అక్రం గారు తెలుసురా పాకిస్తాన్ బౌలర్ ఇలా ఇలా ఎల్లి ఇలా బౌలింగ్ చేస్తాడు మూర్తో సార్ తాడు పైకి పాకిస్తాన్ లో ఎవడెవడు ఉన్నాడు చెప్పు జుట్టు వదులు వదలు జుట్టు వదులు జుట్టు వదలమని నువ్వు చెప్తాడు ఇంకొకసారి నోట్లోంచి ఉమ్ము వచ్చిందంటే చెవులోంచి వెళ్ళిన కర్ర ముక్కులోంచి బయటకు వస్తాడు చెప్పు నీకెవరెవరితో సంబంధాలు నదియా ఎవరు అత్తారింటికి దారేది నేను అడిగింది ఆ నదియా గురించి కాదు మీ అందరికి బాంబులు సప్లై చేస్తే నదియా ఇప్పుడు ఎక్కడ ఉంది ఎట్లా నువ్వు చెప్పింది ఆడు మాట్లాడడానికి అబ్దుల్ ఖాదర్ గాడు ఎవడు ఒక ఆన్సర్ చెప్పరా చాలు ఆడేవాడు నేను చాలా మంచిగాడిగా నీ కోసం ఏమైనా చేస్తా ఏం చేస్తావు ఏదైనా చేస్తా ఏం చేస్తావు నువ్వు చెప్పు ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడే చేస్తా ना బ్యాడ్జ్ లెవెల్ చూసావా? దాని లెవెల్ చూసాను 546 ఇంకా ఎక్కువ చేయాలి. నేను అడిగేది క్యాండీ క్రష్ గురించి అడిగి కాదురా, నా లెవెల్ గురించి చెప్తున్నాను. నేను వెంటనే తీసుకో ముత్తు దగ్గర అట్లాగా చెప్తే ఎక్కడ వస్తాయి రేయ్? ఇంకొకసారి నన్ను చూసి నవ్వొద్దు నీకు. అబ్దుల్ ఖాదర్ గాడు కొట్టు గట్టిగా. అబ్దుల్ ఖాదర్ గాడు తప్పరా? అలా చూసా కళ్ళలో నీళ్ళు వస్తాయి తప్ప ఎక్స్‌ప్రెషన్ మారదు. ఆను ఆన్రా నాది తెక్కోసేస్తా. అబ్దుల్ ఖాదర్ గాడు ఎక్కడ ఉంటాడు? నీకు ఫోన్ ఎందుకు ఇచ్చాడు చెప్పు. ఆ చూపేంట్రా ఎంత చేస్తున్నా రే. ఇందులో సెల్ ఫోన్ సిగ్నల్ రావట్లేదురా. సెల్ ఫోన్ కాదు కదా ఇది, ట్యాబ్ రా ట్యాబ్. మరి ముక్క ముందు నువ్వు చెప్పలేదురా. జస్ట్ బిల్డప్ ఇచ్చాను, జస్ట్ బిల్డప్ ఇచ్చాను. ట్యాబ్ ని పెట్టుకొని ఫోన్ అని చెప్పి తీసాడు. తీసానరా సత్తి వడ్డీతో కూడా కలిపిచ్చాయి. నువ్వు కొట్టిన దెబ్బలు మళ్ళీ తిరిగి వస్తాయా? సారీ రా. గుర్తుపెట్టుకో నీకు రేపే స్పాట్ పెట్టా. మీ ఆవిడకి తెల్ల తీరా. అరే సత్తే, జైల్లో ఉండేటప్పుడు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదు. ఇందులో ఏ పాకిస్తాన్ చెందిన సమాచారం ఉందో నాకు తెలియదు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే ఒక 1 week పడుతుంది డేటా బయటకు రావడానికి. ఫోన్ లో ఉన్న డేటాకి పాకిస్తాన్ కి తీవ్రవాద చర్యలకి ఎటువంటి సంబంధం లేదు అని తెలిస్తే మీరు వెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు ఏం చేయాలి? లోపల కూర్చొని వసలు లెక్కెట్టుకో. ఇది నీ ఇల్లు కాదు ఎక్కడ పడితే అక్కడ నిల్చోడానికి. లోపలికి వెళ్ళు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? రోజా గారు, సుధాకర్ నీ యాటిట్యూడ్ బాగా నచ్చింది అమ్మా. థ్యాంక్ యూ. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫార్మెన్స్ లో లీనం అయిపోయినా బాగుంది. భాస్కర్ నాగ బాబు గారు, సనత్ నగర్ శక్తి బిల్డప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ. గుడ్ బాగా ఎంటైన్ చేసావు భాస్కర్. ఎవిడప్ ప్రతి మనిషిలో ఇద్దరుంటారు. ఒకళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళు, మరొకళ్ళు ఎవరికి తెలియని వాడు. తనలో ఉన్న రెండు రకాలతో మనందరినీ రకరకాలుగా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాచా రవి along with his team. दूधी पंचलाटी पदमे नीदी अबथन अंता ఏమండి ఏం చేస్తున్నారు మీరు? అదేనే ఒక నిమిషం, ఒక్క నిమిషం. అరే ఏం చేస్తున్నారంటే ఒక్క నిమిషం అంటారేంటి? ఇలాంటప్పుడు నా దేవుడి మీద నాకు కోపం వస్తుంది. ఎందుకు? ఆ దేవుడు నీకు నడుమునిచ్చాడే, నడుమునిచ్చాడంట. అయ్యో దేవుడా. వదినా విన్నావా మీ అన్నయ్య మాట? ఏమన్నాడు? ఇంత అందాన్ని ఎందుకు ఇచ్చానంటున్నాడు. కాదు నీకు నడుము ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. నీకు తెలుసు కదా వదినా, మీ అన్నయ్యకి చెప్పు నాది 0 size అని. అందుకే కనిపించలేదు భూతద్దంలో చూసినా. 0 size ఎలా కనిపిస్తుంది వదినా? ఏమంటే సరే గాని ఒక్క మాట అడిగినా అడుగు. భార్య భర్తల గురించి ఒక మంచి పోలిక చెప్పండి. భర్త అంటే అందరికి కనపడే టీవీ లాంటి, భార్య అంటే ఎవరికి కనపడే రిమోట్ లాంటిది. కానీ ఆమె అండర్లోనే ఉంటారు చూసారా, ఇలా ఉంటది. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపో. సార్ నేను చాలా మందిని చూసాను భార్య భర్తలు ప్రేమించడంలో. అరే భార్య భర్తల బంధం గురించి మొన్న అడిగాను ఆదిగాని లాంటి అడిగితే వాడు ఏమన్నాడంటే భార్య అంటే ఒక బాక్సర్ లాంటిది, భర్త అంటే బాక్సింగ్ సంచి లాంటిది. భార్య పంచులు ఇస్తే తీసుకోవాలి తప్ప రివర్స్ ఇవ్వలేము, ఇవ్వాలని చూస్తే బ్యాగు చినిగిపోతుంది అన్నాడు. అడిగా తీసుకోండి. కాఫీయా ఇలా ఇస్తావా నాకు? ఓ శాస్త్రం లేదనా? కాదే ఎప్పుడైనా నువ్వు తాగకుండా నేను తాగానా? అబ్బో ఎప్పుడైనా అలా తాగించావా నీ మగుడికి? నువ్వు తాగడంతోనే సరిపోద్ది. సరే వెళ్ళండి ఆఫీస్కి. ఇంత అందాన్ని వదిలిపెట్టి పోవాలంటే నా వల్ల కాదే. భగవంతుడా ఎందుకు నాకు ఎంత అందాన్ని ఇచ్చావు? అందం లేని ఇలాంటి పిల్లలకి ఇవ్వచ్చు కదా. అప్పటిదాకా नहीं पिक्चर करेक्ट मूड मूड सार्ला गुड मार्निंग पेट्टिना मीरेवर नाकु गनपडरा अरे सिंसियरिटी पनिलो उंडाले अर्थमैंदा ओह नो एवरा अशोक सर ఎరువులేని చెట్టుకు ఎరువేసి పెంచినట్టు మళ్ళీ మళ్ళీ కలరేసి దూతాను ఏం చేస్తాను ఆ ఎల్ల సర్ ఈ రోజు ఆఫీస్ కు కొత్త అమ్మాయి వస్తుంది కదా సార్ అందుకని కొత్త అమ్మాయి వస్తే మీ అందరి పెళ్ళిలేనే కదరా అంటే అమ్మాయి అంటే పెళ్ళైన భార్యలు కూడా మోసం చేస్తారా మీరు అసలు మొగాళ్ళేనరా మీరు ఎందుకు అవుతానవరా ఎందుకు అవుతానవరా నువ్వు నీ కొత్తగా పెళ్ళైంది కదరా సిగ్గు లేదరా నీకు I don't like this people. I don't like this. Hey, చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు చూస్తున్న ఆడది అందంగా ఉండదరా. మీరు చూస్తున్న ఆడది కరెక్ట్ కాదురా. మీకు ఒకటి చెప్తున్నా. అనుబాబు ఆడది ఒకటేరా. అనుబాబు వెళ్తే దేశాలు వెళ్తాయి. ఆడదాని తాకితే జీవితాలు ఖరాబ్ అవుతాయి. అలతానై అలరించేది మగువా. తనువు తానై మురిపించేది మగువా ఒడితానై మనిషినే మలిచేది మగువా ఎక్స్క్యూజ్ మీ సార్ నా పేరు గిరిజా నేను కొత్తగా మీ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను అండ్ దిస్ ఇస్ మై ఫైల్ సార్ అక్కడ పెట్టు దొర జరుగు హలో ఇదేనా ఓ సార్ నేను కొత్తగా వచ్చాను కదా అయితే పూజ చేయాలా నేను పూజ చేయాలా మీరు నన్ను చూడకపోయినా పర్వాలేదు సార్ చెప్పు బట్ మీరు నిజంగా గ్రేట్ సార్ ఎందుకు నేను కనిపిస్తేనే చాలు చాలా మంది నా వెనక కుక్కలా తిరిగారు నేను చాక్లెట్ లా ఉంటానని నాకు తెలుసు వాళ్ళ నోట్లో వేసుకోవడానికి ఎప్పుడెప్పుడు వేసేసుకుందామని వెయిట్ చేస్తున్నారు సార్ కానీ మీరు కనీసం నా మొహం కూడా చూడట్లేదు సార్ నిజంగానే మీరు గ్రేట్ సార్ నేను మీ కింద పని చేస్తాను హలో ఆడవాళ్ళు కూడా ఇంత అందంగా ఉంటారా వాళ్ళు ఆవిడే చూసి అంటే మీరు ఎప్పుడు ఆడవాళ్ళని చూడలేదా సార్ నేను మా ఆవిడని తప్ప ప్రపంచంలో ఎవరిని చూడలే మీ ఆవిడ ఆడదు కదా సార్ దేవత అనుకున్నా మీ పేరు గిరిజ సార్ నా భార్య పేరు సార్ మీ పెళ్ళి అవ్వలేదు కదా సార్ yes నాకు పెళ్లి కాలే అంటే పెడితే నాకు భార్య అయితే దాన్ని గిరిజానే పెట్టుకుందామని అనుకున్నా నా ఫైల్ 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 ఉంటాయి ఆ చైర్ తీసుకుని ముందర కూర్చో సార్ కంపెనీ వాళ్ళకి కాల్ చేశారు వాళ్ళకి మీరు చెక్ చేయండి నేను చెప్తా ఫైల్ గురించి కూర్చో కూర్చో పర్వాలేదు సార్ నువ్వు కూర్చోరా అరే పర్లేదు సార్ కూర్చోరా త గరాలో వదరరు రే ప్రేమ సార్ కూర్చో ఈ ఆఫీస్ ఆస్తంత నాదే ఈ లైఫ్ మొత్తం ఆఫీస్ మీద సాక్రిఫైస్ చేసినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్ అంటే లైఫ్ లో నీలాంటి మంచి ఆవిడ దొరికితే స్టాంప్ కుదిద్దాం అనుకున్నా కానీ నేను ముందే చెప్పాను కదా సార్ మీలాంటి భర్త ఇంకెవరికి దొరకరు దొరికిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు ఆలోచించచ్చు కదా గిరిజ అరే 3 రోజులు లీవ్ అడిగినట్టున్నావు అవును సార్ మీ భార్యతో కరీంనగర్ పోతాను అవునరా నాకు పెళ్ళైందా స్టిల్ బ్యాచిలర్ సార్ నాకు అదృష్టం మీ రూపంలో వస్తుందేమో సార్ అబ్బా లంచ్ టైం అయిపోయింది సాగర్ సార్ లంచ్ చేయాలి మీరందరూ హోటల్ తినండిరా నాకు అర్థమైంది సార్ అర్థమైంది సార్ నేను బయటికి వెళ్ళి లంచ్ చేసి వస్తాను సార్ నేను లేననుకున్నావు ఇక్కడ నేను బయట హోటల్లో చేస్తాను సార్ నేను బాక్స్ తీసుకురాలి కొత్త అమ్మాయిని ఇంత ఆగం చేసే పర్సనల్ లాగా అనుకుంటానా అయ్యో లేవండి సార్ మీరు చేయలేను అబ్బా అబ్బా సాంగ్ చేసుకో దిగజారిపోతారు కరెక్ట్ ఒక్కసారి చేసుకో ఓకే ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే దానికి ఆక్సిజన్ ఏంట్రా బాబు నాకు సిగ్గేస్తుంది నాకు కూడా సిగ్గేస్తుంది ఒక 3 రోజులు ఆఫీస్ సెలవు పెట్టి అలా అలా కాశ్మీర్ వయ్యలో కన్యాకుమారిలో నేను అలాంటివన్నీ పెళ్లి కాకముందు చేయను సార్ ఏదైనా సరే మన ఇద్దరి మధ్య జరగాలంటే ముందు మన ఇద్దరికి పెళ్లి అవ్వాల్సిందే రేపు పొద్దున చేసుకుందాం రేపే మన పెళ్ళా అవును మరి మన పెళ్లి పెద్దలు నేను అనాథనే సార్ నేను మీకున్నాను నాకు మా అక్క ఉంది మీ అక్క నా అక్క కదా సరే సార్ రిజిస్టర్ ఆఫీస్ లో రేపు వెళ్ళి 10 గంటలకు రా నేను వెయిట్ చేస్తా నేను వెళ్ళి మా అక్కని తీసుకొని వస్తాను సార్ ఈ చెయ్యి మాత్రం జాగ్రత్త ఇంకెవరి మీద వెళ్ళొస్తాను मैडम गारू नाकंटू प्रत्येकिंची एवरू लेरू नाकुन्नदंता मा अक्क ओक्कर्ते नेने तन आस्ति तने ना आस्ति नेनु एल्लि मा अक्कनु मा पेल्लिकि पिलुचुकोस्तानु इंत मंचि मरदलो उंदि तेलिदा बावकी अक्क एवरू वस्तुन्नानुंडु अक्क अक्क ए जलजा ए गिरिजा अप्पारो गिरिजा పూలు ఫ్రెష్ ఉన్నాయా లేవా చూసి మా అక్క వచ్చి గంట నుంచి ఇక్కడ వెయిటింగ్ అవునా మీ అక్కకు ఒక నమస్తే పెడతా చూసావా మీ మరిదిని ఎంత బాగున్నాడో చూసానే నాకే ఇప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది ఏ అక్క ఏమైంది ఏవండి ఇది కళ నిజమా నిజమే అక్క ఏంటి మీ మరిదిని పట్టుకొని అలా కొడుతున్నాను ఒసే తిప్పులాడి వాడు నా మొగుడే ఇది నిజమేనా అసలు మీకు పెళ్లి అవ్వలేదనే చెప్పారు ఒట్టు నాకు పెళ్లి జరగలే అది అనుకోకుండా జరిగింది ఏంటి పెళ్లి జరగలేదా జరగలే నీకు నాకు జరగలే నాకు అది నచ్చింది ఒరే మాట్లాడితే ఆడదంటే ఆదిపరాశక్తి ఆడదంటే టీకప్పు పైకప్పు అనుభవం అన్నావరా ఆడదంటే ఆదిపరాశక్తి నిప్పు నిప్పు అయిపోయిందా దీన్ని చేసుకుంటా చేసుకుంటారా నువ్వు అర్థం చేసుకున్నావు నాకు మనిషి ఇచ్చినావు ఏమేమి ఇచ్చిందిరా అలా ఉండు ఇలా రా అప్పారావు తొడపాసే ముందు వాడికి చూడరా బయట నుంచి ఎంత ఎంకరేజ్మెంట్ వస్తుందో అక్క నువ్వు కానీ రాకపోయింటే నా జీవితం బుగ్గిపాలైపోయేదక్క నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోవు అమ్మ నా పొట్టిన మగుడు రోజా గారు లెట్స్ స్టార్ట్ విత్ యు ఎలా అనిపించింది రాచా రవి అండ్ టీమ్ స్కిట్ సో రాచా రవికి వేరే అమ్మాయిని చూసేంత వరకు అసలు పెళ్ళాం అంటే ఇలా ఉంటుంది ఇంత అందంగా ఉంటుంది ఇంత భక్తిగా ఉంటుంది అనుకున్నావా నీ భార్యని చూసి చాలా మంది పెళ్లి చేసుకున్న అయ్య వాళ్ళు చూపెట్టిన సంబంధం చేసుకుని అదే ఫిక్స్ అవుతారు సో అదే అందం అదే పెళ్ళాం అనుకుంటారు కానీ ఇంకో అందమైన అమ్మాయిని చూసినప్పుడే ఆ డిఫరెన్స్ తెలుస్తుందా అంతవరకు అంత బిల్డప్ ఇచ్చి లాస్ట్ కి ఊపిరి ఆడకుండా మంచినీళ్ళు తాగి బాగా చేసావు వెరీ ఫన్నీ చాలా బాగా అనిపించింది బాగుంది రవి నీ పెర్ఫార్మెన్స్ తోటి బాగా నవ్వించావు ఆ తడబట్టడం ఆ మాటలు రకరకాలుగా మాట్లాడటం గాలి ఆడినట్టుగా రకరకాల ఎక్స్ప్రెషన్స్ బాగా చేశాడు గుడ్ రవి ఈ స్కిట్ లో నీ పెర్ఫార్మెన్స్ హైలైట్ చేశాడు గుడ్ నైస్ స్కిట్ ఎవరైనా మనల్ని గట్టిగా ఏ అని బెదిరిస్తే మనం గుటకలు మింగేస్తాం ఇక్కడ మాత్రం ఏకంగా ఒక అతను సెల్ ఫోన్ మింగేశాడు ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆదిరి అబ్బి అలాంగ్ విత్ హిస్ టీమ్ దొంగ దొంగ వచ్చాడే అన్నీ దోచుకుపోతాడే హాయ్ అను హాయ్ హౌ ఆర్ యు ఏ దొంగ ఫెలో నా ఫోన్ దొబ్బేద్దాం అనుకున్నావా బై మిస్టేక్ నా చెయ్యి నీ ఫోన్ కి టచ్ అయింది చా బై మిస్టేక్ నా చెయ్యి నీ చెంప టచ్ అయినా చెంపకి చెయ్యే టచ్ కావాలా ఇంకేం కాదా చెప్పు టచ్ అవుద్ది మేడం గారు మీ ఇంటికి దొంగతనానికి వచ్చా మీ మేకప్ బ్యాగ్ ఎత్తుకెళ్దామని 150 కిలోలు ఎక్కడి నుంచి తీసుకెళ్తా అందుకే అక్కడ పెట్టేశా ఏదో ఒకటి కొట్టేయకపోతే నాకు మనసును పట్టదు కదా ఏం చేస్తున్నారా సార్ మీ ఇంటికి వచ్చి మీరు లేకుండా ఏమైనా చేస్తే బాగుండదు కదా చెప్పు తెగుద్ది కుట్టించుకోండి నాకు చెప్పడం ఎందుకు ఇంతకీ నీ దొంగతనం చెప్పు తగ్గిందా సార్ మీరు ఇంత ప్రేమగా మానయ్య అని చెప్పిన తర్వాత నేను ఎందుకు సార్ అలవాటు చేసుకుంటాను అవునా ఒక్క నిమిషం నీకు తగ్గలేదని నాకు తెలిసి అందుకే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానే తెలిసిపోయింది బై మిస్టేక్ నా చెయ్యి మీ చెయ్యికి తగిలింది బై మిస్టేక్ నా లాఠీ నీ వీపుకు తగిలింది అనుకో సుర్రం అంటది అయినా నిన్నెందుకు అరెస్ట్ చేశారు బాబు షాపింగ్ చేస్తే అమ్మగారు షాపింగ్ చేస్తే అరెస్ట్ చేయడం ఏంటండి షాపులు తెరవనప్పుడు షాపింగ్ చేస్తే అరవ చేయరా సరే మీరు మీ దొంగ ఎక్కడికైనా వెళ్ళండి నాకు వంటింట్లో పని ఉంది ఏరా ఇంత చదువుకున్నావు, నన్ను చూసి ఏమన్నా నేర్చుకోవచ్చు కదా? ఏం నేర్చుకోవాలి సార్? నేను ఇంత కష్టపడి గోల్డ్ మెడల్ కొట్టాను తెలుసా? ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? 10 సంవత్సరాలు కష్టపడ్డాను. 10 సంవత్సరాలు కష్టపడితే గోల్డ్ మెడల్ కొట్టారు. 10 నిమిషాలు నన్ను వదిలేండి, మేడం మెడల్ నుంచి ఆ గొలుసు కొట్టేస్తా. మేడం మెడల్ నుంచి ఆ గొలుసు లేపేస్తే మేడం నిన్ను లేపేస్తది. దొరుకుతారు మరి, అమ్మో ఆ దొరుకుతారు మరి. ఓవర్ యాక్షన్ ఆపి ఇక్కడ కూర్చో, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, 2 నిమిషాలు వస్తున్నా. ఏం చేయొద్దు అంటాడు, నా చెయ్యేమో నా మాట వినదు. క్యాప్ కొట్టేసి నేనేం చేయాలి? సెల్ ఫోన్, ఈ సెల్ ఫోన్ కొట్టేసి రేయ్ వెళ్దామా? ఏంట్రా వెనక? అందరికి ఉండేదే సార్. నేను అంటుంది వెనకేంటని. అబ్బే ఏం లేదు సార్. ఆ చేయి చూపెట్టు, ఇదిగో. ఆ చేయి చూపెట్టు, ఇదిగో. 2 చేయిలు చూపెట్టు. ఏం మింగావు? ఏం లేదు సార్. ఏం లేదా? సరే హాస్పిటల్కి వెళ్దాం పద. పదండి సార్. నా మొబైల్ ఎక్కడ? ఫోన్ ఎక్కడ పోయిందబ్బా? ఆ ట్యూన్ నీ దగ్గర నుంచి వస్తుంది, ఎక్కడ పెట్టావు చెప్పు, ఎక్కడ పెట్టావు చెప్పు. మింగేశాను సార్. మింగేశావా? మింగేశావా? సెల్ ఫోన్ వాడని మింగుతారా? అది చాక్లెటా బిస్కెటారా? ఏమైందండి వాడు? సెల్ ఫోన్ మింగాడే. సెల్ ఫోన్ మింగడం ఏంటయ్యా? తినడానికి ఏదైనా అడితే నేను పెట్టేదానిగా అనుకున్నాను మేడం, కానీ ఈ లోపల బాగుందని చెప్పేసి మింగేసా. ముందు కక్కు కక్కు. ఫోన్ తీసిరా. ఏంటి సార్ ఇది? నిన్న అనుసూయతో సెల్ఫీ తీసుకున్నాను, అవే వస్తున్నాయి. అనుసూయతో సెల్ఫీ తీసుకున్నారా? మీ వయసు ఎక్కడ, ఆవిడ వయసు ఎక్కడ? ఆవిడతో సెల్ఫీ తీసుకోవడం ఏంటి సార్? మీ అమ్మమ్మ లాంటి వయసు. ఏమండి ఫోన్ దొరికిందా? దొరకలేదండి. దొరకలేదా? అమ్మో వైబ్రేషన్ ఏంటంటే మెసేజ్ వచ్చినట్టే. తొందర ఆపండి లేకపోతే చచ్చిపోతాడు. 1 మెసేజ్ రిసీవ్డ్. డార్లింగ్ నువ్వు ఎక్కడున్నా ఈ రోజు రాత్రికి మా ఇంటికి వచ్చాయి, సంధ్యా రాణి. ఎవర్రాది? సొంత సైకిల్లోనే గాలి కొట్టడానికి నీకు టైం లేదు, పరాయోడు కారులో పెట్రోల్ కొట్టిస్తావా? అలాంటి అలవాట్లేదే. నువ్వే నాకు ప్రాణమే, నువ్వు లేక నేను ఉండలేనే, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. ఎలా నమ్మడం? ఎలా నమ్మడం? నీకోసం కాలర్ ట్యూన్ పెట్టాను, వింటావా? తూగో జిల్లా, పాగో జిల్లా, గోదావరిలా. మరి నేను ఘాట్ జిల్లా. నేను ఘాట్ జిల్లానా? నువ్వే నా ప్రాణమే, నేను నిన్నే ప్రేమిస్తున్నా. ప్రామిసే, నువ్వు లేక నేను ఉండలేనే. సర్లే నమ్మాను గాని నేను షాపింగ్కి వెళ్ళాలి, ఒక 50,000 ఇవ్వరు. 50,000 నా దగ్గర ఇంకా జీతం కూడా రాలేదు. మెసేజ్ రిసీవ్డ్. మీరు సంధ్యారానికి ట్రాన్స్ఫర్ చేసిన 5 లక్షలు సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. పెళ్ళానికి 50,000 అడిగితే మాత్రం ఇవ్వడానికి నీ దగ్గర ఉండవురా? ఇలా కాదు, వీడిని పట్టుకుంటే వాడి సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటాయి. ఎలాగైనా వీడిని నోరు తెరిపించాలి. అమ్మో వీడిని పట్టుకుంటే నా సీక్రెట్స్ అన్ని తెలిసిపోతాయి, ఎలాగైనా నోరు మూపించాలి. సబ్వే సర్ఫర్ స్టార్ట్స్. అమ్మో 3, 2, 1 go. ఎక్కడికి పోతావరా? రే నీ పొట్టలో ఉన్న మొబైల్ ఫోన్ చూపిస్తా. డాక్టర్ డాక్టర్ యూడి పేషెంట్, నీ పొట్టలో ఉన్న మొబైల్ ఫోన్ ఆపరేషన్ చేసి ఇవ్వండి. చెత్త బుట్ట ఏంట్రా? చెత్త నాయాలా? దీన్ని ఎప్పుడు మింగేవరా? అప్పుడప్పుడు పనికి వస్తుందని చెత్త బుట్టను మింగేసా. ఇంతేప్పుడు మింగవరా రే దీనిప్పుడు మింగవరా ఇది మింగలేదు సార్ ఇక్కడ కూర్చుంటే కనిపించకుండా పోయింది అప్పటి నుంచి ఇదిగో నే ఫైనల్ గా నీ సెల్ ఫోన్ బయటికి వచ్చింది నా సెల్ ఫోన్ ఆపరేషన్ అయిపోయిందా డాక్టర్ ఆ అయిపోయింది హలో ఆ చెప్పండి ఆ ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందండి వచ్చేస్తున్నా ఇప్పుడే వచ్చేస్తున్నా ఒక్క నిమిషం డాక్టర్ ఆ ఏంటి ఒరే నా ఫోన్ రే ఒరే నా ఫోన్ హే నా రింగు ఒరే ఇదొంటే మనం బతుకులం రండి రే పారిపో అమ్మో రోజా గారు బాగుంది చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్ అండ్ నాకు బాగా నచ్చింది ఆ గోల్డ్ కాయిన్లు అన్ని పెట్టి అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో మంచి కాన్సెప్ట్ బాగా చేశారు నాగ బాబు గారు బాగుంది అవి సెల్ ఫోన్ మింగితే ఏమేమి వస్తాయి మనిషి రహస్యాలన్నీ చాలా సరదా చేసావు గుడ్ కీప్ ఇట్ అప్ So, Rocket Raghava and team ki Roja garu me points. Bullet Bhaskar and Tsunami Sudhakar's team Roja garu. Adri Abhiyan team Roja garu istunaru. Racha Ravi and team Roja garu. Kiraak Rp and team Roja garu. Hyper Aadi and Raising Raju's team. And today's performer of the day is Hyper Aadi, Raising Raju. And the performer of the day, Hyper Aadi and Rising Raju's team ki 25,000 present cheddama, 10,000 from Jabardasth and 15,000 from XXX detergent soap and powder.